हेलो फ्रेंड्स वेलकम टू अमेजिंग हेल्थ एंड ब्यूटी टिप्स नैन चाला सिंपल गा मन इंट्लो प्रिपेर चेसुकुने फेस क्रीम चूपिस्तानंडी फेस क्रीम अप्लाई चेयटम वल्ला मन फेस अनेदी चाला ग्लोइंग गा कनिपिस्तुंदी। आ फेस क्रीम देंतो प्रिपेर चेसुकोवालो एला चेसुकोवालो अनि एदुरु चूस्तुन्नारा अयिते नेनु चेप्पिनट्लु मीरु मा वीडियोनि स्किप चेयकुंडा चूडंडी तप्पकुंडा मीके अर्थमवुतुंदी। ई ओक फेस क्रीम नि यूज चेयटम वल्ला एंटंटे मी फेस अनेदी चाला ग्लोइंग गा कनिपिस्तुंदी। अंते काकुंडा फेस पैन उन्नटुवंटि डेड सेल्स డ్యామేజ్ అయిన స్కిన్ ఇవన్నీ మనకు చాలా బాగా రిపేర్ అయ్యి మన స్కిన్ బాగా అందంగా కనిపించడానికి సహకరిస్తుంది। ఈ యొక్క టిప్ లో మనము దేన్ని ఉపయోగించి ఫేస్ క్రీమ్ చేసుకుంటున్నారా మీరంతా తెలుసుకోవాలనుకుంటున్నారా అదేం లేదండి చాలా సింపుల్ అందరికీ అవైలబుల్ లో ఉండే ఒక బీట్రూట్ చూసారా బీట్రూట్ ను ఉపయోగించి మనం ఫేస్ క్రీమ్ చేసుకుందాం। ఇప్పుడు ఈ యొక్క బీట్రూట్ చూస్తేనే మనకి ఎంతో పింకిష్ గా కనిపిస్తుంది కదా ఈ పింక్ కలర్ లో ఉన్నటువంటి ఈ క్రీమ్ ను మనము అప్లై చేసుకుంటే మన ఫేస్ ఎంత పింక్ గా గ్లోయింగ్ గా ఉంటుందో అదేంటో మనము ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూసి దాన్ని అప్లై చేసుకొని మన ఫేస్ లో వచ్చే మార్పును మీరే గమనించండి। లెట్స్ స్టార్ట్। ఇప్పుడు మనము బీట్రూట్ తీసుకోవాలి। ఇలా బీట్రూట్ తీసుకున్న తర్వాత ఒక గ్రేటర్ తో మనము బీట్రూట్ ను ఇలా గ్రేట్ చేసుకోవాలి। చూడండి ఇందులో మనకు మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి బీట్రూట్ కాబట్టి బీట్రూట్ ను మనము కొంచెం బీట్రూట్ వాటర్ అనేది మనం ఇట్లా ఫిల్టర్ చేసుకుంటే దీంట్లో నుంచి మనకు వాటర్ అనేది వస్తుంది। ఇలా మనం గట్టిగా చేసుకోవటం వల్ల ఇది జ్యూసీ జ్యూసీగా వస్తుందండి। ఇందులో వాటర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్। దీన్ని ఉపయోగించే మనం ఇప్పుడు దీన్ని ఈ యొక్క ఫేస్ క్రీమ్ అనేది రెడీ చేసుకుంటాము। ఈ ఫేస్ క్రీమ్ ను మనము ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని రెగ్యులర్ గా మనం ఒక మాయిశ్చరైజర్ లాగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు। రోజు మనం దీన్ని అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే మీ ఫేస్ ఎంతో గ్లోయింగ్ గా కనిపిస్తుందండి। మీరు చాలా అందంగా కూడా ఉంటారు। మీ ఫేస్ ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా నీట్ గా కూడా ఉంటుంది మీ స్కిన్ అనేది। చూడండి ఇలా తీసుకోవాలి మొత్తము చూసారా। చూడండి ఇలా మనము ఈ బీట్రూట్ ని ఇందులో వేసుకున్న తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవాలి। దీన్ని ఇలా అంటే మొత్తం మనకు జ్యూస్ అనేది వస్తుంది అన్నమాట। కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి। చూడండి ఎంత పింక్ కలర్ ఉన్నాయో చూడండి వాటర్। ఇలా మనము బీట్రూట్ నుంచి ఇలా గ్రేట్ చేసి వాటర్ తీసుకోవాలి। ఇలా వాటర్ తీసుకున్న తర్వాత కొంచెం మనము రోజ్ వాటర్ యాడ్ చేసుకుందాం। చూడండి ఇలా కొంచెం రోజ్ వాటర్ కూడా వేసుకోవాలి। ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత రోజ్ వాటర్ వేసుకుందాం। ఓకే రోజ్ వాటర్ వేసుకున్న తర్వాత వీటిని బాగా ఇలా మిక్స్ అప్ చేసుకోవాలి। రోజ్ వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు డిహైడ్రేట్ అవ్వకుండా స్కిన్ గ్లోయింగ్ చేయడానికి రోజ్ వాటర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది। మన నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి హనీ। హనీ అనేది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయండి। హనీని బ్యూటీ టిప్ లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు। ఇది మన స్కిన్ డ్రై అవ్వకుండా ఉంచటంలో ఉపయోగపడుతుంది। దీన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి। ఇలా తీసుకున్న తర్వాత ఈ మూడు బాగా ఇలా మిక్స్ అయ్యేటట్లు కలుపుకుందాం। ఈ మూడు మన స్కిన్ ను బాగా గ్లో చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట। ఇప్పుడు మన లాస్ట్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి అలోవెరా। నేను ఇక్కడ ఏం చెప్పా మీకు క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పినాను కదా। అలోవెరా ఏంటంటే మార్కెట్ లో బాగా మనకు ఎక్కువగా దొరుకుతుందండి। అలోవెరా తో మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి। మన స్కిన్ ను స్మూత్ చేయడంలోను గ్లోయింగ్ చేయడంలోను ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది। మీకు నేచురల్ గా దొరికే అలోవెరా అయితే నేచురల్గా దొరికేదైతే ఇంకా పర్వాలేదు। అలా దొరకకపోయినా కూడా ఇలా మనం రెడీమేడ్ అలోవెరా అయినా కూడా తీసుకొని మనం యూస్ చేయొచ్చు। చూడండి ఇప్పుడు అలోవెరా జెల్ అనేది తీసుకోవాలి। చూడండి నేను అక్కడ పాతది ఉండింది అందుకని అది పెట్టినాను। ఇప్పుడు కొత్తది ఓపెన్ చేసి చూపిస్తున్నా। ఇప్పుడు అలోవెరా మొత్తం వేసేసి ఇందులో ఇప్పుడు మనం రెండు మిక్స్ చేయాలండి।
ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు దీన్ని బాగా కలుపుకోవాలి అప్పుడు మనకు క్రీమ్ అనేది రెడీ అవుతుంది చూడండి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఇప్పుడు క్రీమ్ లాగా రెడీ అయిపోయింది చూడండి ఇలా క్రీమీ టెక్స్చర్ అనేది రావాలి మన అలోవెరా వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది దీన్ని మీరు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని రెగ్యులర్ గా దీన్ని యూస్ చేయొచ్చండి దీన్ని రెగ్యులర్ గా గనుక మీరు ఈ క్రీమ్ ని అప్లై చేస్తున్నట్లయితే మీ స్కిన్ చాలా గ్లోయింగ్ గా ఉంటుంది నైట్ టైం కానీ డే టైం కానీ అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 టు 30 మినిట్స్ వరకు ఉంచుకొని మీ ఫేస్ ను క్లీన్ చేసుకోవాలి ఇలా రెగ్యులర్ గా చేస్తున్నట్లయితే మీ స్కిన్ ఎంతో గ్లోయింగ్ గా ఉంటుంది చూడండి ఇలా కొంచెం తీసుకోవాలి ఇలా మీ స్కిన్ పైన చూడండి ఇలా ఇలా మనము మసాజ్ చేసుకోవాలి ఇలా మసాజ్ చేసుకోవటం వల్ల ఏందంటే ఇది స్కిన్ లో బాగా డిప్ అయిపోతుంది చూడండి ఇలా ఇలా చేసుకొని మీరు రెగ్యులర్ గా దీన్ని యూస్ చేయండి ఇలా చేయటం వల్ల మీ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది అంతే కాకుండా ఇది బాగా మీ యొక్క స్కిన్ డ్యామేజ్ అయిన సెల్స్ ని గాని డెడ్ సెల్స్ ను అన్నిటిని రిమూవ్ చేసి మీ యొక్క స్కిన్ అనేది గ్లో అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది బెస్ట్ హోమ్ రెమెడీ అని చెప్పవచ్చు చాలా సింపుల్ గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా డిప్ అయిపోయిందో మొత్తం స్కిన్ లోకంతా అబ్జర్వ్ అయిపోతుంది మనకి ఎటువంటి ఆయిలీ ఆయిలీ గా కూడా ఉండదండి ఇలా మీరు అప్లై చేసుకోండి ఇలా రెగ్యులర్ గా చేస్తున్నట్లయితే మీ స్కిన్ చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది ఈ టిప్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ టిప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్